అమ్మా ఎవరు పోవాలి? లింగం పై పోవాలి. 20 రూపాయలు అయితే ఎక్కువ. కొసేపు అయితే బస్ వస్తుంది, పైసలు పెట్టుకుని ఏం పోవాలి? పోపో ఫ్రీ బస్ లేనే అంత. పొద్దంతా తిరిగితే డీజిల్ ఖర్చు నువ్వు 30 రూపాయలు మిగిలినరా. ఫ్రీ బస్ లేమో అని బతుకులు రోడ్ మీద పడ్డాయిరా. ఇలాంటి పథకాలు పెట్టి వాళ్ళ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమో అనుకుంటారు, కానీ ఆటోనే నమ్ముకునే ఇలాంటి కొన్ని లక్షల కుటుంబాలు రోడ్ల మీద పడితే అని ఆలోచించిరా ఈ పథకం పెట్టే ముందు. అవునరా, ఇది మాత్రం నిజంరా. 10 సంవత్సరాల నుంచి ఇది ఆటో నడుపుతున్నాం. ఈ పని తప్పితే మనకి ఇంకే పని తెలియదురా. ఊరుగాని ఊరిసి పెట్టి సీటుకు వచ్చి ఆటో నాటుకొని బతుకుదాం అంటే ఈ ఫ్రీ బస్సులు చేయటం రూమ్ రెంట్ వెళ్ళటట్లేదురా. ఇంట్లో పరిస్థితి అస్సలు మంచిది. మా ఆటో డ్రైవర్ల కష్టాల పరిష్కారాలు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే 10 మందికి షేర్ చేయండి.